తత్పదం దర్శితం యేనా తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి నెల 25వ తారీఖు 2020 మంగళవారం, శ్రీ వికారినామ సంవత్సరం, పాల్గుణమాసం, తిథి విధియా ఉన్నది, నక్షత్రం పూర్వావాద్ర. పాల్గుణమాసం అంటేనే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. అందులోనూ సంవత్సరంలో చిట్ట చివరిదైనటువంటి పాల్గుణమాసం. ఈ మాసంలోనే అర్జునుడు జన్మించాడు. అందుకే అర్జునుడికి మరో పేరు పల్గుణ, పల్గుణ అనేటువంటి పేరు ఉన్నది. పరమేశ్వరుడు కామదహనం గావించినది కూడాను ఈ మాసంలోనే. మనలో ఉండేటువంటి దుష్టమైనటువంటి కోరికలను అణచివేసేటువంటి సమర్థత కలిగిన వాడు పరమేశ్వరుడు. ఈశ్వర నామార్చన చేసేటువంటి వారికి అంతా శుభమే జరుగుతుంది. శంకరుడు అంటే శం అనగా శుభము, కరహ అంటే చేయువాడు. శుభములే చేయువాడెవరైనా ఉన్నారా అంటే అతని పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి ఈ పల్గుణ మాసం, సంవత్సరంలో చిట్ట చివరి మాసంలో మనమంతా కూడాను ఈశ్వరార్చన చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. మరిక ఈరోజు మంగళవారం కాబట్టి 12 రాశుల వారి మీద కూడా కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. కుజ అంటే మంగళకరమైనటువంటి వాడు, కు అంటే భూమి, జ అంటే జన్మించినవాడు. ధరణి గర్భసంభూతం, ధరణి అంటే భూమి, గర్భసంభూతం భూమి నుంచి ఉద్భవించినటువంటి వాడు ఈ కుమారస్వామి. తారకాసుర సంహార సమయంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడిగా జన్మించాడు కుమారస్వామి వారు. ఈ 12 రాశుల వారు ఈరోజు కుమారస్వామి వారిని అర్చించిన, స్వామివారిని దర్శించిన, కుమారస్వామి వారి యొక్క దేవాలయాలలో మరి అభిషేకములు జరిపిన 12 రాశుల వారికి కూడాను శుభం కలుగుతుంది. ఎవరి కుజుడు? రక్షణోద్యోగ కారకం. రక్షకుడు ఉద్యోగ కారణమైనటువంటి వాడు. ఉద్యోగం ఉంటేనే ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ. ఉద్యోగం చేసేటువంటి వాడిని లక్ష్మీ వరిస్తుంది కదా. ఉద్యోగ కారణమైనటువంటి వాడు ఈ కుజుడు. వివాహకారకుడు, సంతానకారకుడు, ఆయు ఐశ్వర్యకారకుడైన వాడు ఈ కుజుడు. మరి 12 రాశుల వారు కూడాను కుజగ్రహం అనుకూల ఫలితాలను మనకు కలిగించాలి అంటే ఈ కుజుడు 14 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి బాలుడు. కాబట్టి 14 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి వారికి ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో, కుజహోర సమయంలో మిఠాయి పంచడం వలన కుజుడు సంతోషిస్తాడు. కుజుడికి నచ్చనటువంటి కొన్ని విషయాలున్నాయి. వెంట్రుకలు, క్షురకర్మలు కత్తిరించడం కానీ, గోళ్ళు కత్తిరించడం కానీ ఈ మంగళవారం చేయకూడదు. ఆ కుమారస్వామి వారికి నచ్చనటువంటిది క్షురకర్మ నిషేధమైనటువంటిది. ఈరోజు క్షురకర్మలు చేయనేవద్దు. ఎందుకండి? గోళ్లతో చీల్చేశాడు కదండి రాక్షస సంహారం. అందుకు ఈ యొక్క గోళ్లే ఆయుధములుగా కలిగినటువంటి వాడు ఈ కుమారస్వామి వారు. ఏ ఆయుధములు లేవు. ఆ రాక్షసుడిని, తారకాసురుడిని సంహరించాలి అంటే పొట్ట చీల్చేశాడు గోళ్లతో. కాబట్టి ఈరోజు గోళ్ళు కానివ్వండి, క్షురకర్మలు కానివ్వండి, నిషేధం చెయ్యవద్దు. ఆయనకు బాధ కలిగించేటువంటివి చెయ్యవద్దు. ఆ కుజగ్రహానికి అనుకూలంగా మరి మనం ఆయన్ని ఫేవర్ చేసుకోవాలి అంటే మిఠాయిలు, చాక్లెట్లు, తీయనైనటువంటి పిండి వంటలు, లడ్డులు ఇవన్నీ కూడాను బాలలకు పంచడం వలన కుజగ్రహం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. త్వరగా వివాహం అవ్వాలి అనుకుంటే మరి కందులు మెత్తగా చూర్ణం చేసి గోమాతకు ఆహారంగా ఇవ్వడం వలన కూడాను శీఘ్ర వివాహ ప్రాప్తి ఉంటుంది. మరిక ఈ కుజ జపాన్ని 7000 సార్లు చేయడం వలన, కందులు దానంగా ఇవ్వడం వలన, ఆంజనేయ స్వామి వారిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని మనసారా పూజించడం వలన కుజగ్రహం అనుకూల ఫలితాలను కలిగిస్తుంది. ఈ కుజునికి అధిష్టాన దైవం ఎవరు అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు. ఎక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుందో మంగళవారం రోజు వారి ఇంట సిరులు కురుస్తాయి.
లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే కుజుడు ఆనందిస్తాడు. మాతా లక్ష్మీ నరసింహ, పితా లక్ష్మీ నరసింహ, భ్రాతా లక్ష్మీ నరసింహ, విద్యా లక్ష్మీ నరసింహ, ద్రవిణం లక్ష్మీ నరసింహ, సర్వం లక్ష్మీ నరసింహ, మమ దేహి కరావలంబం అంటూ లక్ష్మీ నరసింహస్వామి వారిని గనక మనం ధ్యానించినట్లయితే, ప్రార్థించినట్లయితే కుజుడు రక్షణ, ఉద్యోగ కారణం, వివాహ కారణమైనటువంటి ఆ కుజగ్రహం మనకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఇక 7000 సార్లు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయాలి. ఈ శ్లోకం చక్కగా 7000 సార్లు 12 రాసుల వారు ఇది ఈ రోజంతా కూడాను పారాయణం చేసినట్లయితే 12 రాసుల వారికి కూడాను శుభ ఫలితాలు ఉంటాయి. ఈ శ్లోకం వినండి. ధరణి గర్భసంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఇదండి ధ్యాన శ్లోకం. ఇక రాశి ఫలితాలలో ఈరోజు ముందుగా మేషరాశి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి మేషరాశి వారికి. దూర ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు అధికమవుతాయి, మిత్రులతో కొద్దిపాటి విభేదాలుంటాయి, వ్యాపారులకు ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్ర పారాయణం వలన వ్యతిరేక ఫలితాలు శుభ ఫలితాలుగా మీకు సహకరిస్తాయి. తదుపరి వృషభ రాశి. ప్రయాణాలు వాయిదా పడతాయి, శ్రమ అధికంగా ఉంటుంది, పనుల్లో తొందరపాటు ఉంటుంది, ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి ఉంటుంది, వ్యాపారులకు సాదాగా సీదాగా ఉంటుంది, ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణతో మీరు ఈరోజు గడపడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు ఉంటాయి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, కీలక నిర్ణయాలు మీకు ఫేవర్గా అవుతాయి, పనులన్నీ సజావుగా పూర్తి చేయగలుగుతారు, వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఈ మిథున రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు దక్కుతాయి. తదుపరి కర్కాటక రాశి. అనుకోనటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈ రాశి వారికి. కొత్తగా రుణాలు చేస్తారు, బంధువులతో కొద్దిపాటి విభేదాలు ఉంటాయి, వ్యాపారులకు ఉద్యోగులకు మార్పులుంటాయి, ఆలయాలు సందర్శిస్తారు, పనులన్నీ కూడాను ముందుకు సాగకుండా ఈరోజు అవరోధాలు కలిగిస్తాయి. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహ దేవాలయాన్ని దర్శించడం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి సింహరాశి. పరిస్థితులు అనుకూలిస్తాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, నూతన పరిచయాలుంటాయి, వాహన యోగం ఉంటుంది, వ్యాపారులకు వ్యాపారాలు ఊపందుకుంటాయి, మరిన్ని లాభాలుంటాయి, ఉద్యోగులకు సమస్యలు తీరి ఊరట చెందుతారు, విద్యార్థులకు ఆశించినటువంటి మంచి రిజల్ట్ వస్తుంది. ఈ సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు దక్కుతాయి. తదుపరి కన్యారాశి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది, ఆరోగ్యం కుదురబడుతుంది, మిత్రులతో సఖ్యత, విందు వినోదాల్లో మీరు ఈరోజు పాల్గొంటారు, వ్యాపారులకు ఆశించినటువంటి మంచి లాభాలుంటాయి, ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. ఈ కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ ఉపాసన మేలు ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి తులారాశి. మీ ప్రతిభా పాఠవాలి వెలుగులోకి వస్తాయి, సభలు సమావేశాలలో పాల్గొంటారు, బ్రాహ్మణులు పురోహితులైనటువంటి వారు కవులకు గాయకులకు ఆశించినటువంటి మంచి ధనం చేతికి అందుతుంది, బాకీలన్నీ వసూలవుతాయి, వ్యాపారులకు మరిన్ని లాభాలున్నాయి, ఉద్యోగాలలో మరింత ఉత్సాహకరంగా ఉంటుంది. ఈ తులారాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ అష్టోత్తర పారాయణం వలన శుభ ఫలితాలుంటాయి. తదుపరి వృశ్చిక రాశి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు, ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి, వ్యాపారులకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది, వస్తు వస్త్ర భూషణ సువర్ణ ప్రాప్తి ఉంది. ఈ రాశివారు ఈరోజు లేత పసుపు రంగు ధరించడం వలన, ఉత్తర దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మి అష్టోత్తర పారాయణం వలన శుభ ఫలితాలుంటాయి, లేదా శ్రీ సూక్త పారాయణం వలన మరిన్ని శుభ ఫలితాలుంటాయి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతశ్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ అలక్ష్మీహినశిదాం త్వాం వృణే ఏ అంటూ పారాయణం చేయండి. అలక్ష్మి అంటే దరిద్ర లక్ష్మి, అలక్ష్మి అంటే దరిద్రం వద్దు, ఓ లక్ష్మి నువ్వు నన్ను వరించుగాక
అని ఈ శ్రీ సూక్త పారాయణం యొక్క తాత్పర్యం మీరు గ్రహించండి. లేదా లక్ష్మి గాయత్రిని కూడాను పారాయణం చేయండి, శుభ ఫలితాలు దక్కుతాయి. తదుపరి ధనురాశి కుటుంబంలో మీకు అందరూ కూడాను అనుకూలంగా మారుతారు, ప్రయాణాలు కలిసి వస్తాయి, శమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, సోదరులతో వివాదాలు తిరిగి ఊరట చెందుతారు, భూలాభం, వస్త్రలాభం, సువర్ణ లాభం ఉంటుంది, ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు లేత ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మి గాయత్రి పారాయణం వలన శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి, వ్యయ ప్రయాసాలు ఉంటాయి, పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు ఉంటాయి, జీవిత భాగస్వామిని మీరు అర్థం చేసుకుంటారు, వ్యాపారులకు ఉద్యోగులకు అనుకోనటువంటి ఖర్చులు ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు లేత ఆకుపచ్చ రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, అంగారక స్తోత్ర పారాయణం వలన శుభ ఫలితాలు దక్కుతాయి. తదుపరి కుంభరాశి, ముఖ్యమైన కార్యక్రమాల్లో మీకు విజయం లభిస్తుంది, సన్నిహితుల సహాయాన్ని పొందుతారు, జీవిత భాగస్వామి నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తి మీకు వశమవుతుంది, ఇంటర్వ్యూలు అందుతాయి, వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఈ రాశివారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని మనసారా దర్శించుకోవడం వలన మరిన్ని ఆసక్తికరమైన శుభ సన్నివేశాలు ఉంటాయి. తదుపరి మీనరాశి, నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారం అందుతుంది, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారు ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వడానికి మంచి వాతావరణం ఈరోజు ఉన్నది, విందు వినోదాలలో పాల్గొంటారు, రాబడి బాగా పెరుగుతుంది, వ్యాపారులకు ఆశించిన దానికంటే మరిన్ని లాభాలను పొందుతారు, అధిక లాభాలు ఉంటాయి, ఉద్యోగులకు మంచి హోదా దక్కుతుంది, శుభవార్త శ్రవణం ఉంటుంది, పురోహితులకు, బ్రాహ్మణులకు, జ్యోతిష్య పండితులకు, ఈ రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడాను మరిన్ని ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వారులు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాలు చేయడం వలన, లక్ష్మి సహస్రనామం, లక్ష్మి అష్టోత్తరం, శ్రీసూక్త పారాయణం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. శుభం భూయాత్. సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయాః, ఎవరికి నిరాశయే కలగవద్దు. మా కశ్చిన్ దుఃఖ భాగ్ భవేత్, ఎవరికి దుఃఖం కలుగనేవద్దు. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకమంతా క్షేమంగా సుఖంగా ఉండాలిగాక. వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శుభోదయం.